కార్మికులను 5% జీఎస్టీ విధించి ప్రధానమంత్రి గారు శిక్షిస్తా ఉన్నారు. ఏ విధంగా చేనేత బిడ్డలు బీజేపీకి ఓటేయాలి దయచేసి ఆలోచించాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే మన పోస్ట్ కార్డు ఉద్యమం గాని చేనేత మీద జీఎస్టీ గాని వాపస్ తీసుకోవాలంటే దయచేసి చేనేత కార్మికుల కుటుంబం నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దు, వాళ్ళకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చండూరు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పాత రికార్డునే చండూరు సభలో ప్లే చేశారని విమర్శించారు. అభద్రతాభావం, అపనమ్మకం కేసీఆర్లో కనిపించిందని అన్నారు. కేసీఆర్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారని చెప్పారు. ఆరోపణలు, హామీలపై కేసీఆర్ అవాస్తవాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ కుటుంబమేనని, టీఆర్ఎస్ కు ఎందుకు మద్దతిస్తున్నారో వామపక్షాలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఒక అభద్రతా భావంతో, అపనమ్మకంతో ఈరోజు ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగింది. వారు చేసినటువంటి ఉపన్యాసం అంతా కూడా గతంలో మున్గోడులో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలే ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు అదే హామీలు ఇచ్చినటువంటి విషయము మున్గోడు ప్రజలు కాని తెలంగాణ ప్రజలు కాని అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఈ రోజు మీరు ప్రదర్శించినటువంటి 4 ఎమ్మెల్యేలలో 3 ఎమ్మెల్యేలు వేరే పార్టీ మీద గుర్తు మీద గెలిచి అక్రమంగా దొడ్డరారిన ప్రజా తీర్పును కాలరాచి మీ పార్టీలో చేర్చుకొని ఈరోజు రాజకీయాల గురించి, రాజకీయాల్లో నైతిక తత్వాన్ని గురించి ఈరోజు ఉపన్యాసిస్తున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా మీరు 4 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేల తల మీద పెట్టి కొంటురు అన్నావు కదా, మరి ఎందుకు న్యాయస్థానం ముందు ఎఫ్ఐఆర్ లో ఆ డబ్బుల విషయం పొందుపరచలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు అసలు పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు కానీ మీ పార్టీ కానీ ఉందా కేసీఆర్ గారు? బహిరంగ సభ వేదికగా మరో డ్రామాకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరతీశారని బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ ఆరోపించారు. మర్రిగూడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కాన్వాయ్లో డబ్బు సంచులు ఉంటాయని, దమ్ముంటే మునుగోడుకు చేసిన అభివృద్దిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. కుట్ర చేయలేదని 4 ఎమ్మెల్యేలతో కలిసి సభా వేదికగా ప్రమాణం చేసే దమ్ముందా అని సవాల్ చేశారు. కేసీఆర్ తప్పు చేయకుంటే సీబీఐ విచారణకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. గత 8 ఏళ్లలో 34 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలకు అంత డబ్బు ఇచ్చారో సభా వేదికగా సమాధానం చెప్పలేదని ఆయన ఆరోపించారు. భారీ బహిరంగ సభ పెట్టడం చాలా సంతోషం. హౌస్ ఫుల్ కలెక్షన్ లెక్కపోయింది పరిస్థితి. ముఖ్యమంత్రి బహిరంగ సభ పాపం బహిరంగ సభ పెడితే పొద్దున చెప్పిన, కోతలు కోస్తారు పోతారు పొద్దున చెప్పిన, ఆయన ఆయన ఏం మారుతారో కూడా ముందే చెప్పిన. ప్రగతి మంచి పేపర్ లీక్ అయింది, మళ్ళా చావు నోట్లో తలకాయ పెట్టిన, తలకాయలో చావు పెట్టినా అన్ని చెప్పిన పోయింది. సరే అదే పొద్దున డిమాండ్ చేసిన రాష్ట ముఖ్యమంత్రిని, నువ్వు కోతలు గోయకు, మబ్బె పెట్టే మాటలు చెప్పకు, మున్గోడు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ ఉప ఎన్నికలు ఇవి, నువ్వు ఏమి అభివృద్ది చేసినావో ఏం చేస్తావో చెప్పు అని చెప్పి స్పష్టంగా ఉదయం డిమాండ్ చేయడం జరిగింది. కనీసం మొన్న ఇచ్చిన హామీల గురించి కూడా మాట్లాడలే. సరే గతం మర్చిపో, మొన్న ఇచ్చిన హామీల గురించి మాట్లాడలే. ఇలా గౌడ కులస్తుల గురించి ప్రస్తావన లేదు. మొన్న మాత్రం హామీలు ఇచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఇస్తేనే అతి గతి లేదు. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి మున్గోడు అడిగితే హామీలు నెరవేరుతారా? యాదవుల సమస్యల మీద కనీసం మాట్లాడలే అంటే మొన్న వేసిన అకౌంట్ వేసిన పైసలు మళ్ళీ వాపస్ పోతాయన్నట్టు. ఇక అదే ముఖ్యమంత్రి మాట్లాడలే, వాపస్ పోతాయన్నట్టు దళిత బంధు హుజూరాబాద్ లెక్కనే. అంటే గౌడ కుల వృత్తిని దెబ్బతీస్తాడన్నట్టు,
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టి ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టి గౌడ కులవృత్తిని మొత్తం నాశనం చేస్తాడు అన్నట్టు. తిరిగి ఇప్పుడు హామీ ఏమి ఇవ్వలేయ్యా. త్వరలో మేక్ ఇన్ ఇండియా ట్యాగ్తో తయారు చేయబడిన విమానాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్లో తయారు చేయబడే విమానాలు సైన్యానికి కొత్త శక్తిని అందించడమే కాకుండా విమానాల తయారీలో కొత్త నిర్మాణ వ్యవస్థను కూడా అభివృద్ది చేస్తాయన్నారు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ వదోదరాలో C-295 విమానాల తయారీ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రంగంలో విమానయాన రంగం ఒకటని మోదీ తెలిపారు. త్వరలో ఎయిర్ ట్రాఫిక్ పరంగా టాప్ 3 దేశాల జాబితాలోకి భారత్ ప్రవేశించబోతుందన్నారు. రాబోయే 10 ఏళ్లలో దేశానికి 2000కు పైగా కార్గో విమానాలు అవసరమవుతాయని మోదీ వెల్లడించారు. अब भारत ट्रांसपोर्ट प्लेन का भी बहुत बड़ा निर्माता बनेगा. आज भारत में इसकी शुरुआत हो रही और मैं वो दिन देख रहा हूं जब दुनिया के बड़े पैसेंजर प्लेन्स भी भारत में ही बनेंगे और उन पर लिखा होगा मेक इन इंडिया. साथियों, आज वडोदरा में जिस फैसिलिटी का शिलान्यास हुआ है वो देश के डिफेंस और एरोस्पेस सेक्टर को ट्रांसफॉर्म करने की ताकत रखता है. ये पहली बार है कि भारत के डिफेंस एरोस्पेस सेक्टर में इतना बड़ा निवेश हो रहा है. यहां बनने वाले ट्रांसपोर्ट एयरक्राफ्ट हमारी सेना को तो ताकत देंगे ही, इससे एयरक्राफ्ट मैन्युफैक्चरिंग के लिए एक नए इकोसिस्टम का भी विकास होगा. शिक्षा और संस्कृति के केंद्र के रूप में प्रतिष्ठित हमारा वडोदरा अब एविएशन सेक्टर के हब के रूप में नई पहचान लेकर के दुनिया के सामने सर ऊंचा करेगा. वैसे तो भारत पहले से ही काफी देशों में विमान के छोटे मोटे पुर्जे पार्ट्स निर्यात करता रहा है, लेकिन अब देश में पहली बार मिलिट्री ट्रांसपोर्ट एयरक्राफ्ट बनने वाला है. मैं इसके लिए टाटा ग्रुप को और एयरबस डिफेंस कंपनी को बहुत बहुत शुभकामनाएं देता हूं. मुझे बताया गया है कि इस प्रोजेक्ट से भारत की 100 से ज्यादा एमएसएमईज भी जुड़ेगी. भविष्य में यहां दुनिया के दूसरे देशों के लिए एक्सपोर्ट के ऑर्डर भी लिए जा सकेंगे. मैंने डेजर्ट वेसी का मैं चैंपियन इंका रे मरी बिल्ली मुद्दे वस्तारा. सो गर्ल्स एंटा संगति बिल्लट संगति का RBI ఉంటుంది. మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? RBI ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. 94వ సంచికలో భాగంగా ఛాట్ పూజా సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సౌరశక్తి వినియోగం, అంతరిక్ష రంగంలో భారత విజయాలు, ఇకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ పట్ల ప్రజల్లో పెరిగిన అవగాహనతో పాటు పలు అంశాలపై తన భావాలను వ్యక్తపరిచారు. మరిన్ని వివరాలు. మేరే ప్యారే దేశవాసియో నమస్కార్. నేడు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఛట్ పూజ జరుపుకుంటున్నారు.
మన సంస్కృతి మన విశ్వాసాలు ప్రకృతితో ఎంతో గాఢంగా ముడిపడి ఉన్నాయో తెలపడానికి ఈ సూర్యోపాసన సంప్రదాయమే పెద్ద ఉదాహరణ. ఈ పూజ మన జీవితాల్లో సూర్యకాంతికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఆ దేశ్ కే కై హిస్సో మే సూర్య ఉపాసనా కా మహాపర్వ ఛఠ్ మనాయా జా రహా హై. ఛఠ్ పర్వ కా హిస్సా బన్నే కే లియే లాఖో శ్రద్ధాలు అప్నే గావ్ అప్నే ఘర్ అప్నే పరివార్ కే బీచ్ పహుంచే హై. ఆజ్కల్ హమ్ దేఖ్తే హై విదేశో సే భీ ఛఠ్ పూజా కీ కితనీ భవ్య తస్వీరే ఆతీ హై. యానీ भारत की समृद्ध विरासत, हमारी आस्था दुनिया के कोने कोने में अपनी पहचान बढ़ा रही है. सौरशक्ति मनकु सूर्य भगवानुडु इच्चे वरदानं. मीरु नेलंता विद्युत्नि उपयोगिंचुकुन्नाक मीकु विद्युत् बिल्लुलु राकुंडा मीकु एदुरु डब्बुलु वस्तायनि एप्पुडैना ऊहिंचारा? सौरशक्ति दीनि निजं चेसिंदि. మీరు కొద్ది రోజుల క్రితం దేశంలోని మొట్టమొదటి సౌరశక్తి గ్రామమైన గుజరాత్లోని మోధేరా గురించి వినే ఉంటారు. మోధేరాలోని చాలా వరకు ఇళ్లలో సౌరశక్తితోనే విద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ చాలా ఇళ్లలో ఇప్పుడు నెల చివరిలో విద్యుత్ బిల్లులు రావట్లేదు, దానికి బదులు విద్యుత్ వల్ల వారికి సంపాదన వస్తోంది. మోధేరా సూర్యగ్రామ్ కి జ్యాదాతర్ ఘర్ సోలర్ పవర్ సే బిజ్లీ పేదా కర్నే లగే హై. అబ్ వహాన్ కే కై ఘరో మే महीने के आखिर में बिजली का बिल नहीं आ रहा, बल्कि बिजली से कमाई का चेक आ रहा है. ये होता देख अब देश के बहुत से गांवों के लोग मुझे चिट्ठियां लिखकर कह रहे हैं कि उनके गांव को भी सूर्यग्राम में बदला जाए. भारत देशों ఒకేసారి 36 శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపించింది. దీంతో యావత్ ప్రపంచం నేడు భారత విజయాలను చూసి ఆశ్చర్యపోతోంది. దీపావళికి ఒక్కరోజు ముందు లభించిన ఈ విజయం మన యువత దేశానికి ఇచ్చిన విశేషమైన దీపావళి బహుమతి. ఐఐటి భువనేశ్వర్ టీం అప్పుడే పుట్టిన పిల్లల కోసం పోర్టబుల్ వెంటిలేటర్ను తయారు చేశారు. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. దీన్ని మారుమూల ప్రాంతాల్లోనూ సులువుగా వినియోగించవచ్చు. ఐఐటి భువనేశ్వర్ కి ఏక్ టీం నే నవజాత్ శిశువో కే లియే పోర్టబుల్ వెంటిలేటర్ వికసిత్ కియా హై. యే బ్యాటరీ సే చల్తా హై और इसका उपयोग दूर दराज के क्षेत्रों में आसानी से किया जा सकता है. ये उन बच्चों का जीवन बचाने में बहुत मददगार साबित हो सकता है जिनका जन्म तय समय से पहले हो जाता है. मन विद्यार्थुलंदरू इलेक्ट्रिक मोबिलिटी ड्रोन टेक्नोलॉजी 5G మొదలైన నూతన టెక్నాలజీని అభివృద్ధి పరచడానికి నడుం బిగించారు. కొన్ని ఐఐటిలు కలిసి ఒక బహుభాషా ప్రాజెక్టు పై కూడా పనిచేస్తున్నాయి. ఇది స్థానిక భాషలను నేర్చుకునే పద్ధతిని సులభతరం చేస్తాయి. ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ భారత స్వదేశీ 5G టెస్ట్ బెడ్ ను తయారు చేయడంలో ముఖ్య పాత్రను పోషించాయి. ఐఐటి మద్రాస్ ఆర్ ఐఐటి కాన్పూర్ నే భారత్ కే స్వదేశీ 5G టెస్ట్ బెడ్ కో తయారు కర్నే మే అగ్రణీ భూమిక నిభాయి హై. నిశ్చిత రూప్ సే యహ ఏక్ శాందార్ శురువాత్ హై. ముజే ఆశా హై कि आने वाले समय में इस तरह के कई और प्रयास देखने को मिलेंगे. रेपु अक्टोबर 31 జాతీయ ఐక్యమత్య దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, దేశం నలుమూలలా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పరుగు దేశంలో ఐక్యమత్య సూత్రాన్ని బలోపేతం చేస్తుంది, మన యువతకు ప్రేరణ ఇస్తుంది. కొద్ది రోజుల క్రితం ఇటువంటి భావన మన జాతీయ క్రీడల సందర్భంగా కూడా చూశాము. జుడేగా ఇండియాతో జీతేగా ఇండియా అనే నినాదంతో ఈ జాతీయ క్రీడలు ఐక్యమత్యమనే బలమైన సందేశంతో పాటు భారతీయ క్రీడా సంస్కృతిని కూడా ప్రోత్సహించే పని చేశాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీకి జన్మ జయంతి కా పుణ్య అవసర హై. ఇస్ దిన్ దేశ్ కే కోనే కోనే మే రన్ ఫర్ యూనిటీ కా ఆయోజన్ కియా జాతా హై. యే దౌడ్ దేశ్ మే ఏక్తా కే సూత్ర కో మజబూత్ కర్తీ హై. నేను గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడలకు విజయవంతంగా ఏర్పాటు చేసిన వారు. రిపీట్. నేను గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడలకు విజయవంతంగా ఏర్పాటు చేసిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రశంసిస్తున్నాను. అహ్మదాబాద్ మే నేషనల్ గేమ్స్ కే దౌరాన్ జిస్ తరహ కళా ఖేల్ ఆర్ సంస్కృతి కా సంగమ్ హువా వా ఉల్లాస్ సే భర్ దేనే వాలా థా. ఖిలాడి భీ దిన్ మే జహాన్ ఖేల్ మే హిస్సా లేతే థే వహీ షామ్ కో वे गरबा और डांडिया के रंग में डूब जाते थे. उन्होंने गुजराती खाना और नवरात्रि की तस्वीरें भी
सोशल मीडिया पर खूब शेयर की। ये देखना हम सभी के लिए बहुत ही आनंददायक था। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। యువత నైపుణ్యమే దేశ ప్రధాన ఆస్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దం జమ్మూ కాశ్మీర్ యువతదే అని ఆయన పేర్కొన్నారు. జమ్మూ రోజ్గార్ యోజనలో భాగంగా ప్రధాని ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతాన్ని పక్కన పెడుతూ జమ్మూ యువత అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నదని అన్నారు. కొత్త ఆలోచనలు సరికొత్త విక్రయాలతోనే నిరంతర అభివృద్ది సాగుతుందన్నారు. గత ఏడాది కాలంలో జమ్మూ కాశ్మీర్ యువత అన్ని రంగాల్లో ముందడుగు వేస్తుందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందన్నారు. 10 లక్షల మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. జమ్మూ యువతకు స్వయం ఉపాధి పొందే విధంగా వ్యాపార రంగంలో పలు అవకాశాలు సృష్టించామని తెలిపారు. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టమవుతుందన్నారు. ఖాద్య నాగరిక ఆపూర్తి విభాగ్, పశుపాలన్, జలశక్తి, శిక్ష, సంస్కృతి जैसे विभिन्न विभागों में सेवा का अवसर मिलने जा रहा है। आज नियुक्ति पत्र पाने वाले सभी युवाओं को बहुत बहुत बधाई देता हूं और रोजगार मेले के इस आयोजन के लिए मैं श्रीमान मनोज सिन्हा जी को और उनकी पूरी टीम को भी बधाई देता हूं। मुझे बताया गया है कि आने वाले दिनों में दूसरे अन्य विभागों में भी 700 से ज्यादा नियुक्ति पत्र देने की तैयारी जोरों पर है। इसका लाभ जिन युवाओं को मिलने वाला है और वो भी कुछ ही दिनों में होने वाला है, उनको भी मैं अग्रिम शुभकामनाएं देता हूं। పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. 6,120 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. కాగా గతేడాది మార్చిలోనే ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎరువుల శాఖ అధికారులు రామగుండం పోలీసులు, కమిషనర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్తో ఏర్పాట్లు పరిశీలించారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా ఎన్టీపీసీ టౌన్షిప్ లో హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 5వ రోజు ఉత్సాహంగా సాగింది. ఉదయం జడ్చర్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం షాద్నగర్ లో ముగిసింది. షాద్నగర్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తాము అధికారంలోకి రాగానే నేతలు లాక్కున్న భూములను తిరిగి పేదలకి అప్పగిస్తామన్నారు. కన్యాకుమారి నుంచి ఈ రోజు షాద్నగర్ వరకు అలుపెరగని విధంగా పోరాట యోధుడిగా మారి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మా గాంధీ వారసుడుగా, శ్రీమతి ఇందిరాగాంధీ వారసుడుగా, శ్రీ రాజీవ్ గాంధీ వారసుడుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు మన షాద్నగర్ కు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిండు. ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టిన రాహుల్ గాంధీ గారికి మీ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు రాసే వరకు జెండా మోసిన కార్యకర్తలారా, మీ ప్రాణాలనైనా వదిలిండ్రు తప్ప ఈ 3 రంగుల జెండాను వదలలేదు. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. నల్ల చట్టాలతో పాటు పార్లమెంట్ లో బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటేనని ఎన్నికలప్పుడు కలిసి డ్రామాలాడుతున్నాయని విమర్శించారు.
మోదీ పాలన వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. పెట్రోల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగినా మోదీ మాట్లాడటం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు చిన్న వ్యాపారులకు అనేక రకాలుగా మేలు చేస్తామన్నారు. जनता की आवाज को दबा रहे हैं. बीजेपी और आरएसएस भाई को भाई से लड़ा रहे हैं, लोगों को डरा रहे हैं, हिंसा फैला रहे हैं. गुजरात लो घोर प्रमादम जरिगिंदि. मोर्बी दग्गर तीगल वंतन कुप्पकूलिंदि. पेद्द संख्यलो संदर्शकुलु नदिलो पड़िपोयारु. ఈ ప్రమాదంలో దాదాపు 30 మందికి పైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తుండగా గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సహాయక బృందాలను ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రమాద సమయంలో వంతెనపై 400 మంది ఉన్నట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలానికి 20 అంబులెన్సులను రప్పించారు. ప్రాణాలు కాపాడాలని జనం చేసిన ఆర్తనాదాలు మిన్నంటాయి. బాధితుల్లో చిన్నారులు మహిళలు కూడా ఉన్నారు. కాగా బ్రిటిష్ కాలం నాటి వంతెనను రిపేర్ల తర్వాత 5 రోజుల క్రితమే రీఓపెన్ చేశారు. దాంతో వంతెన అందాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. సామర్థ్యానికి మించి జనాలు వంతెనపైకి రావడంతో ఆ వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో గాయపడిన వారికి 50,000 రూపాయల సాయం ప్రకటించింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తీగల వంతెన కూలిపోయిన విషయం తెలిసి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో పాటు పలువురు అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక బృందాలను తరలించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించినట్లు పీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది. డిజిటల్ లెండింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై ఫిర్యాదులను పరీక్షించేటప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాలని అంబుడ్స్మెన్ ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగిన ఆర్బీఐ అంబుడ్స్మెన్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కస్టమర్లు చేసే ఫిర్యాదులకు మూల కారణాలను మొదట తీసుకోవాలని, ఆ తర్వాత వాటిని సరిదిద్దేందుకు అవసరమైన వ్యవస్థాగత చర్యలను తీసుకోవాలని చెప్పారు. ఈ ఫిర్యాదులకు పరిష్కారాలు వేగంగా న్యాయంగా ఉండాలని చెప్పారు. ఆర్థిక రంగం పరితిక్రమంగా వృద్ది చెందుతుందని, పరివర్తన చెందుతుందని చెప్పారు. పారదర్శకత, న్యాయమైన ధరలు, నిజాయితీతో కూడిన లావాదేవీలు అనేవి మంచి కస్టమర్ సేవలు వినియోగదారుల పరిరక్షణకు ముఖ్యమైన సూత్రాలని ఆయన తెలిపారు. తెలంగాణ ఎంసెట్ 2022 స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందుకోరే విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింది. తాజా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 31న ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది. నవంబర్ 3 వరకు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఖాళీగా ఉన్న సీట్లను ముందుగా ఇంటర్నల్ స్లైడింగ్ అభ్యర్థులకు కేటాయిస్తారు. అనంతరం మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద కేటాయిస్తారు. స్పాట్ అడ్మిషన్ల వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఉండదు. నిర్ణీత కాల వ్యవధి అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్లను తిరిగి ఆయా విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. కాగా గత మంగళవారం ఎంసెట్ తుది విడత కౌన్సిలింగ్ ముగిసింది. దీంతో దాదాపు 63,899 మందికి సీట్లు లభించాయి. మొత్తం 73,346 బీటెక్ సీట్లలో 15,447 సీట్లు మిగిలిపోయినట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్టంలో సీబీఐ దర్యాప్తుకు అనుమతిని ఉపసంహరించింది. రాష్టంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. ఆ అనుమతిని రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి GO 51ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక రాష్టంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది. రాష్టంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం 2 నెలల క్రితమే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. హాలోవీన్ వేడుకల సందర్భంగా జరిగిన దుక్కిసలాటలో మృతుల సంఖ్య 150 దాటింది. మరో 150 మందికి పైగా గాయపడ్డారు. వేడుకల్లో భాగంగా సియోల్లోని ఇటావోన్ ప్రాంతంలో ఇరుకైన వీధి గుండా వేలాది మంది ముందుకు వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. కాగా మృతులు గాయపడిన వారిలో యువత ఎక్కువగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. సమీపంలో ఉన్న బార్కు వచ్చిన సినీ తారను చూసేందుకు జనం పరుగులు తీయడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కాగా ఘటనపై దక్షిణ కొరియా అధ్యకుడు యోన్ సుక్ యేల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కొరియా రిపబ్లిక్ కు సంఘీభావం మద్దతు తెలిపారు. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. టీ20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో జోష్లో ఉన్న టీమిండియా దూకుడుకు బ్రేక్ పడింది. ఇవాళ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో సఫారీలు గెలుపొందారు. దీంతో భారత్ను వెనక్కి నెట్టి 5 పాయింట్లతో గ్రూప్ 2లో అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బౌలర్లు ఎవరూ సత్తా చూపలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి టీమిండియా 133 పరుగులకే పరిమితమైంది. టీమిండియా నిర్దేశించిన 134 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలినా క్రీజులోకి వచ్చిన మర్క్ రమ్ 52 పరుగులు, డేవిడ్ మిల్లర్ 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు 85 పరుగుల భారీ స్కోర్ను అందించారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగారు. కానీ మర్క్ రమ్ అవుట్ తర్వాత దక్షిణాఫ్రికా కాస్త తడబడింది. కానీ నిలకడగా ఆడుతూ 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకున్నారు. మరోవైపు సౌత్ఆఫ్రికాతో ఈరోజు జరిగిన కీలక సమరంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ గా వ్యక్తిగతంగా విఫలమైన వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టోర్నీలో భాగంగా 36వ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ ఈ మెగా ఈవెంట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDYadagiriNews, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ రాజకీయాలకు పునాదిరాయి వేసే అవకాశం మునుగోడుకే దక్కిందన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని వినతి. మునుగోడు సభలో సీఎం మాట్లాడిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్, కేసీఆర్ పాత రికార్డునే చుండూరు సభలో ప్లే చేశారని విమర్శ. గుజరాత్ వడోదరాలో నిర్మించనున్న C-295 రవాణా విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్లాంట్లో తయారు చేసే విమానాలు మన సైన్యానికి కొత్త శక్తిని అందిస్తాయని వెల్లడి. జమ్మూ కాశ్మీర్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని యువతకు ప్రధాని మోదీ పిలుపు. గత 8 సంవత్సరాలలో ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని స్పష్టీకరణ. బీజేపీ టీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్ను మెరుగుపరుస్తామని భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత హామీ. సౌత్ఆఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా విఫలం, భారత్పై 5 వికెట్ల తేడాతో సఫారీల గెలుపు.